Alekia Infra Developers, NSR County, Gated Community, Open Plots on Hyderabad, Mumbai, National Highway. Namaskaram, Prastham Mantopatu, Iskon Temple Nunchi, Pranavananda Prabhuji Unnaru. Varu, Govardhana Eco Village, Ashramallo, Seva Chestu Untaru, Alage, Vivida Madhyamallo, Krishna Tattvam Gurinchi, Bhagavad Gita, Bhagavatam, Ramayanam Gurinchi, Pravachanalistu Untaru. Varu Prastham Sumati Studio Lo Unnaru, Varuto Matladam. ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ నమస్కారం అండి. ఇంతమంది గోపికలు ఉండగా రాధారాణి వారికే ఎందుకు ఇంత ప్రత్యేక స్థానం దక్కింది? ఎందుకంటే రాధారాణి యొక్క ప్రేమ అటువంటిది. హా, మూర్తి భవించిన కృష్ణ ప్రేమ రాధారాణి, కృష్ణ భక్తి స్వరూపం, భగవంతుడి పట్ల ప్రేమ అనేది ఎక్కడి నుంచైనా ప్రారంభమవుతే అది రాధారాణి నుంచే ప్రారంభమవుతుంది అన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క శాశ్వతంగా రాధాకృష్ణులు ఇరువురిని ఆ యొక్క భక్తి, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఆస్వాదన రాధారాణి కృష్ణుడి పట్ల ఉంది. అక్కడి నుంచే ప్రతి జీవుడికి కూడా కృష్ణ ప్రేమ అనేది లభిస్తుంది అన్నమాట. కాబట్టి ఆవిన అన్నిటికీ కూడా మూలం, భక్తి ప్రేమకి మూలం శ్రీమతి రాధారాణి. ఆవిడకి అటువంటి ప్రేమ కృష్ణుడు అంటే ఒక్క క్షణం కూడా కృష్ణ విరహాన్ని భరించలేదు శ్రీమతి రాధారాణి. ఒకసారి తొమ్మిదని మధు అంటారనమాట. అయితే ఒక తొమ్మిది వస్తుంది, ఇక్కడ దగ్గరలో గోపికలు అందరూ ఉన్నారనమాట, తిరుగుతూ ఉంది. అయితే ఆ తొమ్మిది కొద్దిగా దూరంగా వెళ్ళిపోయింది, ఒక గోపిక అంది మధు వెళ్ళిపోయింది అనగానే రాధారాణి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అనమాట. ఏంటి కృష్ణుడు వెళ్ళిపోయాడా మన దగ్గర నుంచి అనే భావన. మధు అనేది కృష్ణుడు పేరు కూడా, ఈ తొమ్మిది పేరు కూడా. అయితే ఆ పేరు, ఆ భావన వినేసరికి రాధారాణి తట్టుకోలేదనమాట, అంత ప్రేమ కృష్ణుడు. మీకు గోవర్ధన లీలలో కృష్ణుడు ఇలా గోవర్ధనని ధరించినప్పుడు రాధారాణి గోవర్ధనుడికి ప్రార్థన చేస్తుంది అనమాట. మీరే నేను బృందావనం వెళ్ళినప్పుడు గోవర్ధనాన్ని తప్పకుండా వెళ్ళాలి, 21 మైళ్ళు ఉంటుంది ఆ పర్వతం అనమాట. 21 మైళ్ళు అయితే ఆ పర్వతాన్ని కృష్ణుడు ఎడమ చేతి చిటికని వేలిపైన ధరించాడు. అప్పుడు రాధారాణి ఆ గోవర్ధనాన్ని చెప్తుంది, అయ్యా గోవర్ధన, నువ్వు ఆల్రెడీ ఇంత పెద్దగా ఉన్నావు, దాంట్లో మీకు ఇంతకు ముందే నువ్వెంత పెద్ద అంత పెద్ద నైవేద్యాన్ని మీకు సమర్పణ చేశాను గోవర్ధన పూజలు, కాబట్టి నీ సైజ్ డబుల్ అయిపోయింది, ఎక్సెల్ అయిపోయింది అనమాట గోవర్ధనుడి సైజ్. దానిపై నుంచి పైన ఇంద్రుడు వర్షం చేస్తున్నారు, ట్రిపుల్ ఎక్సెల్ అయిపోయావు నువ్వు. మా చిన్ని కన్నయ్య యొక్క చేతికి నువ్వు ఇంత పెద్దవాడివి, ఆయనకి మాత్రం నువ్వు బాధ కలిగించకు అని గోవర్ధనుడికి ప్రార్థన చేస్తుంది అనమాట. ఎలాగైనా సరే కృష్ణుని ఎలాగైనా సరే నువ్వు కాపాడు, ఆయన పైన నువ్వు చాలా ప్రెషర్ పెట్టకు, ఆయన చిన్ని చెయ్యికి ఏం అవ్వనివ్వకూడదు అని ప్రార్థన చేస్తుంది రాధారాణి. మొత్తం గోవర్ధన ఇల్లు అయిపోయాక కృష్ణుడు అడుగుతారు, ఒరే నువ్వు ఇంత చిన్నపిల్లవాడివిరా, ఎలా ఎత్తావు నువ్వు అని అంటే, నాకు అమ్మ చిన్నప్పటి నుంచి వెన్న పెట్టి పెట్టి పెంచింది, అందుకోసం నా కండలకి శక్తి వచ్చింది, తర్వాత నా స్నేహితులందరూ కూడా లాఠీలు పట్టుకొని పట్టుకున్నారు కదా, అందుకోసం నేను గోవర్ధన ఎత్తగలి. తర్వాత చిట్టు చివరి అంటారు, రాధారాణి కృపచేత నేను గోవర్ధన ఎత్తగలిగా అని అంటారనమాట కృష్ణుడు. కృష్ణుడు ఎటువంటి భగవంతుడు అంటే అండి, నాన్ క్రెడిట్ స్టీలింగ్ పర్సన్. ఆయన వారి మీద ఉంచుకోరేవి, ఏ ఆయన చేసింది అన్నిటికీ కూడా భక్తులు, ఆయన వల్ల నేను చేశాను, ఆయన వల్ల నేను చేశాను అని పనిచేస్తా. ఇంత గోవర్ధన ఎత్తాక నేను చెప్పచ్చు కదండి ఎంత గొప్పవాడిని అనుకుంటున్నావు గోవర్ధన ఎత్తినా, కాదు మా అమ్మ నాకు వెన్నబెట్టింది కాబట్టి నేను ఎత్తగలిగా, నా స్నేహితులు నాకు సహాయం చేశారు కాబట్టి ఎత్తగలిగా, రాధారాణి కృప చూపించింది కాబట్టి ఎత్తగలిగా అని చెప్తారనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, అరే శబాషరా చాలా బాగా చేశావు, ఎందుకు ఈ తప్పు జరిగింది, వీడు చేశాడు వీడు చేశాడు, ఏదైనా గొప్పతనం ఉందనుకోండి నేనే చేశా అంటారు. ఈ ప్రపంచంలో నైజం అదే, ఏదైనా ఇది ఎందుకురా తప్పు జరిగింది అంటే, ఇటువాడు ఇటువాడు నేను కాదండి, నేను మంచివాడిని వీళ్ళు చేశారు. కానీ కృష్ణుని ఏంటి తెలుసా అండి, ఏది మంచి ఉన్నా సరే నా భక్తుల యొక్క కృప చేత వాళ్ళే చేశారు. ఆ గుణం అందరూ నేర్చుకోవాలి తప్పకుండా, అదే మనం కృష్ణ తత్వం నుంచి నేర్చుకోవాల్సింది. వెంటనే మీరన్నట్టుగా ఏమైనా మంచి పని అయితే నేనే పూర్తిగా నాదే బాధ్యత, నేను ఇలా అంత కష్టపడ్డా ఎంత కష్టపడ్డానని చెప్తాం. తప్పు అనగానే మనల్ని మనం యాక్సెప్ట్ చేయటానికి, మన వల్లే జరిగింది అని చెప్పడానికి చాలాసేపు సందేహిస్తాం, ఆలోచిస్తాం, సిగ్గుపడతాం, చెప్పుకోలేం బయటకి. అది ఎలా మార్చుకోవాలంటారు ఆ గుణం? భగవంతుడి గురించి తెలుసుకోవటం. అయ్యా సాక్షాత్తుగా లోకేశ్వరుడే, జగత్పతియే ఇటువంటి విషయాలు చేస్తుంటే మానవ మాత్రుని నేనెలా. అందుకే అండి శాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి తెలుసా, మనకి చాలా విషయాలు తెలియకపోండొచ్చు ఈ ప్రపంచంలో, కానీ కృష్ణుడు రాముడు తన యొక్క జీవితం ద్వారా మనకి తెలియజేస్తున్నారనమాట, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవనం చేయాలి అని. నిస్సంకోచంగా ఎలా ఎత్తావు అనగానే చెప్పేశాడు నా నా భక్తుల వల్ల అని. కాబట్టి ఆయనకి సెకండ్ థాట్ లేదండి. కాబట్టి
ఆయన చేసిందే ఆయన వేరే వాళ్ళకి పంచిపెడుతున్నారు కాబట్టి వేరే వాళ్ళ సహాయం తీసుకొని మనం చేసినప్పుడు చెప్పటం లేవుందండి వాళ్ళ వల్ల చేశామని కాబట్టి ఇవన్నీ కూడా ఎంత మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే అంత మనకి భగవంతుడి యొక్క గుణాలు కూడా రావటం ప్రారంభం జరుగుతుంది అందుకే హర అవభక్తస్య కుతో మహత్ గుణాన్ అంటారు భాగవతంలో హరి యొక్క భక్తుడు కానప్పుడు ఎన్ని మంచి గుణాలు అన్నా సరే అది ఈ రోజు వెళ్ళిపోయేది కానీ భగవంతుడి యొక్క భక్తులు ఉన్నారు ఇప్పుడు చూడండి మనం ఒక ఐస్కాంతం దగ్గర ఒక ఇనుముని పెట్టినా సరే కొద్దిసేపటికి ఆ ఇనుము తీసుకొని వేరే ఇనుము దగ్గర పెట్టాననుకో దానికి కూడా ఐస్కాంత శక్తి వచ్చేస్తుంది మీరు చూసారా చిన్నప్పుడు మా టీచర్ ఈ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించా ఎంత మనం భగవంతుడి దగ్గరకుంటే ఐస్కాంతం యొక్క శక్తి ఇనుముకి ఎలా వస్తుందో అలా భగవంతుడి యొక్క గుణాలన్నీ కూడా జీవుడికి కూడా పడతాయి అన్నమాట అప్పుడు మనం భగవంతులం అయిపోయామని చెప్పి మనం అలా వెర్రవేగకూడదు జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడు అవ్వలేరు జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవకుడు మాత్రమే అంతే జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస్ మన స్వరూపమే భగవంతుడికి సేవ చేయటం ఆయన యొక్క మంచి గుణాలన్నీ కూడా ఇప్పుడు జీవుడికి భగవంతుడికి ఏం తేడా ఉందో చెప్తాను మీకు ఒక కేజీ బంగారం ఉందండి ఆ కేజీ బంగారం నుంచి కొద్దిగా బంగారం తీసుకొని ఒక ఉంగరం చేశాం ఇప్పుడు ఈ కేజీ బంగారానికి ఈ ఉంగరానికి డిఫరెన్స్ ఉందా వాళ్ళిద్దరు సేమా చెప్పండి మీరేమంటారు డిఫరెన్స్ ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అని అంటే ఆ బంగార ముద్ద పెద్దది ఈ ఉంగరం చిన్నది సైజ్ ప్రకారం కానీ తత్వం మాత్రం సేమే కదా అలా భగవంతుడు సచ్చిదానందమే జీవుడు ఆత్మ కూడా సచ్చిదానందమే కానీ ఆయన పెద్ద మనం చిన్న కాబట్టి మనం భగవంతుడికి సేవ చేసుకోవాలి అందుకే ఆచార్యులందరూ కూడా ఇదే విషయం చెప్పారు గోపీ భత్రుః పదకమలయోః దాస 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 దాసాను దాసః భాగవతంలో మనం చూసామనుకోండి ఎవ్వరు ఏ భక్తుడైనా సరే కుంతి భీష్మ ధ్రువ ప్రహ్లాద పృతు వృత్రాసురుడు అనే ఒక రాక్షసుడు అండి ఆయన కూడా ఏమడిగారు తెలుసా దాసానుదాసో తవ పాదీక మూలం నీ యొక్క పాదాలకు దాసుడి యొక్క దాసుడిని అవ్వాలి అని ప్రార్థన చేస్తారు కాబట్టి జీవుడి యొక్క స్వరూపమే భగవంతుడికి సేవ చేయటం భగవంతుడి యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క మంచి గుణాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో చూడండి ఎవ్వరి దగ్గర కూడా అన్ని మంచి గుణాలు ఉన్నాయి అని చెప్పలేం మాతో చెప్తుంటారు ప్రభుజీ చాలా మంచివాడు ప్రభుజీ కొద్ది కోపం ఎక్కువ ప్రభుజీ ప్రభుజీన కోపం అస్సలు రాదు కొద్దిగా పిసినారి ప్రభుజీ ఎవరి నుంచి చెప్పినా సరే మనకి ఇలా చెప్తూ ఉంటారు కదండి ఏదో ఒక లోపం ఉంటుంది కానీ భగవంతుడు ఏ లోపం లేనివాడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటే అది భగవంతుడు మాత్రం అయితే ఆయన సేవ చేయటం ద్వారా ఆయన దగ్గరకు ఉండటం ద్వారా ఆయన యొక్క గుణాలన్నీ కూడా మొత్తం రావు ఇసుమంత ఇసుమంత వచ్చినా సరే మనం ధరించిపోతాం కానీ చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఏమో తెలియదు కానీ చిన్న చిన్న వాటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది తర్వాత అనిపిస్తుంది దీనికి అంత మనం కోపడాల్సిన అవసరం ఉండేది కాదేమో అనవసరంగా తొందర పడ్డామేమో వాళ్ళు అనవసరంగా రెండు మాటలు అన్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అసలు కృష్ణుడు ఏం చెప్తున్నారు కోపం గురించి కృష్ణుడు ఏం చెప్తారో తెలుసా అండి భగవద్గీతలో కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ మిత్యే హైహ వైరినామ అని చెప్తారు కామ క్రోధాలే ఈ ప్రపంచంలో ఉండే మనకి నిజమైన శత్రువులు ఇంకా ఏ శత్రువు లేడండి జీవుడికి మనకుండే కామం మనకుండే క్రోధం క్రోధము యాంగర్ ఈజ్ వన్ లెటర్ లెస్ దెన్ డేంజర్ అని అంటారు ఏఎన్జీఆర్ డి పెడితే డేంజర్ అయిపోతుంది ఎవరికి డేంజర్ తెలుసా అండి మనకే డేంజర్ మనం కోపం పడటం వల్ల ఎదుటివాడికి మనం ఏదో నిరూపించుకున్నామని మనం అనుకోవచ్చు కానీ ఆ కోపం మనల్ని దహించేస్తుంది ఇప్పుడు చూడండి కోపము మనం అంత కోప్పడ్డాక కూడా చాలా మంది చెప్తుంటారు ప్రభుజీ అనవసరంగా కోప్పడ్డాను ప్రభుజీ ఒక్క క్షణం ఆగుంటే సరిపోతుంది ప్రభుజీ మనం కోపం వచ్చిన మరుక్షణం మనం ఏం చేయాలి తెలుసా అండి ఒక్క నిమిషం ఓపిక పట్టాలి ఒక్క స్టెప్ బ్యాక్ వేసుకోవాలి నేను ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నా కోపం వచ్చినప్పుడు సైన్స్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసా అండి కోపం రాగానే మన బ్రెయిన్ చెప్తుంది ఇది 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 మొత్తం అనేసేయి వాడి దీనికి తగిన అర్హుడు అనేసే అని అంటుంది నువ్వు చెప్పేది ఇప్పుడు నువ్వు మాట్లాడేది అంతా కూడా కరెక్టే అనేసే ఎన్ని తిట్టాలో తిట్టేసేవాడు ఆ రోజు చేశాడు ఆ సంవత్సరం ఆ మాసం ఆ నెల ఆ డేట్ రోజు ఆ టైంలో నువ్వు అలా అన్నావు నన్ను అని అలా అనిపిస్తుంది కానీ అనేసామనుకోండి ఆ రిలేషన్షిప్ దాంతో అంతే వారికి మనకి తేడా ఏముంటుంది ఎదుటి వాళ్ళు అరిచినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కసారి ఆలోచించాలి మన మనసు చెప్తుంది నువ్వు అనాలి నిరూపించుకోవాలి తగ్గకు నువ్వు
అని చెప్తుంది. కానీ మనం ఒక్క నిమిషం ఓపిక పట్టాలి. ఎందుకంటే మనల్ని మనం నిరూపించుకోవటం ముఖ్యం కాదండి, ఎదుటివాడితో మనకుండే సంబంధం ముఖ్యం. అంటే టిప్స్ చెప్పండి గురుజీ, ఖచ్చితంగా అడుగుతారు ఎలా మేము కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ విషయం ఏంటి అని అంటే కోపం రాగానే మనం మనల్ని మనసు మన మైండ్ ప్రేరణ చేస్తుంది నువ్వు ఈ విధంగా చెయ్యి అని. ఫస్ట్ విషయం ఏంటి అని అంటే ఒక్క నిమిషం ఆలోచించి విచక్షణతో ఇప్పుడు నేనే మాట్లాడా అనే సంకల్పం తీసుకోవాలి. కొద్దిసేపు వెయిట్ చేయాలి. కొంతమంది చెప్తారు 1, 2, 3, 4, 5, 6 అలా కౌంట్ చేయమంటారు, కౌంట్ చేయమంటారు. లేదా మీరు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుకోండి, చాలాసార్లు కోపం అందులోనే పోతుంది ఈ మంత్రం అయిపోయే లోపల. రెండో విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఎంత ముఖ్యమైన వస్తువు అని తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో ఒక గ్లాస్ వాజ్ ఉందన్నమాట. మా అమ్మగారు ఇలా కూర్చున్నారు అనుకోండి, ఎవరైనా అటువైపు నుంచి వెళ్తున్నారు అనుకోండి, ఏ జాగ్రత్త, తగులుతుందేమో, తగిలితే కింద పడిపోతుంది, పగిలిపోతుంది. ఎందుకంటే దాని ముఖ్యత్వం, దాని విలువ తెలుసు కదండి. మనకి ఎదుటివాడితో మనకుండే సంబంధం, ఎదుటివాడు మనసు యొక్క విలువ తెలిసినప్పుడు మనం మాటలు అనకుండా ఒక నిమిషం ఆలోచిస్తాం, జాగ్రత్త, పగిలిపోతే మనం జోడించగలుగుతామండి, సాధ్యం కాదు. కాబట్టి అదే చెప్పేది ఏంటి అని అంటే మన ఈగో, మన అహంకారం ముఖ్యం కాదు, మనకుండే సంబంధం ముఖ్యం. వేరే వాడి మనసు నొప్పించకపోవటం అనేది మనం ముఖ్యం. ఇవన్నీ విన్నా సరే ఆ క్షణానికి కోపం వచ్చి తీరుతుంది ప్రభుజీ అని అంటారు. దానికి ఏంటో తెలుసా అండి, ఒక ఆధ్యాత్మిక సాధన అనేది మనకు కావాలి. ఎలా చేయాలి, ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఈ కలియుగంలో కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలోతత్ హరికీర్తనం. మంత్ర మెడిటేషన్ అనే ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఏంటి అంటే ప్రొద్దున పూట మేమందరం చేస్తాం భగవంతు యొక్క నామాన్ని జపం చేస్తూ ధ్యానం చేయటం అనమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది షోడశాక్షర నామ్నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి అని చెప్తారనమాట. కలియుగంలో ఉండే కల్మషాలన్నింటినీ తీసేస్తుంది నామజపం. అందుకే మీరు చూడండి, చాలా మంది చెప్తారు ప్రభుజీ కృష్ణ భక్తులు ప్రశాంతంగా ఎలా ఉంటారు ప్రభుజీ, మీరు ఏ సాధన చేస్తున్న వాళ్ళైనా ఆధ్యాత్మికంగా రిలేటెడ్ ఉన్న వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారు అని అనిపిస్తుంది. చాలా మంది చెప్తారు ప్రభుజీ భక్తుల్ని చూస్తే వాళ్ళు ఏదో లోకం నుంచి దిగొచ్చినట్టు ఉన్నారు ప్రభుజీ, ఈ మనుషుల్లా లేరు ప్రభుజీ అని అంటుంటారు. ఎందుకు అంటే వాళ్ళు చేసే సాధన, ఆ సాధన శక్తి మనల్ని ఏ విధమైన డిస్ట్రాక్షన్స్ కి కూడా దూరంగా మనల్ని చేస్తుంది అనమాట. అది కోపం వచ్చినా సరే, ఏ విధంగానైనా డిస్ట్రాక్ట్ అయినా సరే, అది భగవత్ సాధన, భగవత్ శక్తి మనల్ని కాపాడుతుంది. ఖచ్చితంగా అది అలవాటు అవ్వాలా మనకి, కొన్ని రోజులు పడుతుందా, కొన్ని నెలల, ఎలా? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ధోతి చూసారా మీరు, తెల్లగా ఉందండి. దీన్ని మీరు ఇంకులో మొత్తం ఇంకులో నింపే ముంచేసి బయటికి తీసారనుకోండి, ఏమవుతుంది, మొత్తం బ్లూ కలర్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు దాన్ని మీరు అయ్యా క్లీన్ చేసి ఇవ్వండి అని ఒకరికి ఇచ్చాను. వాళ్ళు ఇలా ఉతకటం ప్రారంభం చేశారు. ప్రభుజీ 2 సార్లు ఉతికాను ప్రభుజీ, ఏంటి ప్రభుజీ ఇంకు పోవట్లేదు అని అంటే, అమ్మ టైం పడుతుంది, ఎంత సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేసినా టైం పడుతుందండి మొత్తం పోవడానికి. కాబట్టి పోయేంత వరకు మనకు ఓపిక్గా ఉండాలి. అట్లీస్ట్ ఉతకటం స్టార్ట్ చేశారు కదా, ఒక రోజు పోతుంది, అది ముఖ్యం అన్నమాట. కాబట్టి బురదలో ఉన్నవాడు స్నానం చేయటం ప్రారంభం చేస్తే కొద్దిసేపటికి ఆ బురద అనేది పోతుంది. కానీ అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా, నేను బురదలో ఉన్నా అని తెలుసుకోవటం, స్నానం చేస్తే పోతుంది అనే నమ్మకం రావటం, ఆ విచక్షణ ఉండడం జ్ఞానం. కాబట్టి ఈ మనసులో కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యములు ఉన్నాయి, వీటిని తీసేసుకోవాలి అని భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక సాధన మనం ప్రారంభం చేశాం, తప్పకుండా పోతుంది. చాలా మంది అడుగుతారు ప్రభుజీ మేము చాలా సిన్సియర్ గా జపం చేస్తున్నాం ప్రభుజీ, కానీ ఎందుకు పోవట్లేదు. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంది అనుకోండి, ఒకసారి ఆపేయంగానే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయంగానే ఫ్యాన్ ఆగిపోతుందా, కాదు, మెల్లగా తిరిగి 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 అని ఆగుతుంది అనమాట. అట్లనే మనం కర్మ స్విచ్ ఆఫ్ చేసేసాం, కానీ అది శాంతమవడానికి టైం పడుతుంది, ఆ ఓపిక మనకు కావాలి. ఎంత ఉత్సాహం, అదే ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, ఎంత ఉత్సాహమో అంత ఓపిక, ఈ రెండు కావాలన్నమాట. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ, నమస్తే. హరే కృష్ణ అండి, చాలా ధన్యవాదాలు.